ఆత్మ సంయమ యోగము షష్టోధ్యాయము అంటే ఆరో అధ్యాయము. దాని అర్థం తెలుసు చదువుకుందాం ముందు. ఆత్మ సంయమ యోగము, కర్మయోగాన్ని అన్ని అంగాలతో అభ్యాసం చేసిన వానికి మనస్సు కొంత స్వాధీనంలోకి వస్తుంది. కర్మ చేస్తున్నప్పుడు పరిభ్రమించకుండా నిలకడగా ఉండటము, కర్మఫలాన్ని కర్తృత్వాన్ని త్యజించటం నేర్చుకుంటుంది. ఇక దానిని నెమ్మదిగా భక్తి మార్గంలోకి ప్రవేశపెట్టాలి. 5వ అధ్యాయంలోని చివరి శ్లోకాలలో ఈ సూచన ఇవ్వబడినది. 6వ అధ్యాయం అయిపోయిన కర్మ మార్గానికి రాబోయే భక్తి మార్గానికి లంక పెడుతుంది. కర్మని మానివేసినప్పుడు మనస్సు తిరిగి కర్మరంగంలోకి వెళ్లకుండా ఉండాలి. భగవంతుని వైపుకి తిరిగే ప్రయత్నం చేయాలి. ఈ రెంటికి కావలసిన ఉపాయాలని, తయారీలని ఈ అధ్యాయం బోధిస్తుంది. షష్ఠి అంటే తప్పుకొని నిలిచేది, అంటే సహదేహ అని అర్థము. ప్రాపంచిక ప్రలోభాల బలమైన ఆకర్షణలకి లోను కాకుండా మనస్సు ఆత్మలో నిలిచే పద్ధతిని బోధించే అధ్యాయం ఇది.